మీరు సినిమా చేయాలి అని మీకు ఎప్పటి నుంచో ఉంది అని అన్నారు. అండ్ మీ సినిమాకి ఆర్జీవి గారిని పెట్టుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా, లేదంటే ఇది యాక్సిడెంటల్గా జనరల్గా జరిగిందా? ఎప్పుడో అనుకున్నాం, కానీ మాకు గుణశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం క్లోజ్ అమ్మ. వాళ్ళు రుద్రమదేవి మూవీ చేసినప్పుడు వాళ్ళకి ఏదో యానిమేషన్ చేసేవాళ్ళు కొంచెం బాంబే వాళ్ళు ప్రాబ్లం చేశారు. సెట్ వాళ్ళ యానిమేషన్ సెట్టింగ్ ఉంటుంది కదా, అంత మూవీ క్లియర్ అయిపోయింది. వాళ్ళు ఒకటి అది చేసి ఇచ్చేస్తే వీళ్ళు మూవీ రిలీజ్ చేస్తారు. ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఉండింది రుద్రమ మూవీ అనుష్క చేసి దానికి. అప్పుడు ఆయన గుణశేఖర్ గారు వాళ్ళ మిస్సెస్ వచ్చి మన ఇంటికి వచ్చి కలుస్తామని మెసేజ్ పెడితే రమ్మంటే వచ్చారు. ఓకే, వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్ మాకు, ఇట్లా బయట నుంచి మనం డబ్బులు అట్లా తెచ్చి పెట్టుబడి పెట్టాము, మాకు కష్టం అవుతుంది రిలీజ్ కాకపోతే అని అంటే వెంటనే మా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. అంటే రౌడీ అంటే ఇట్లా ఇట్లా అన్నట్టు రౌడీ. ఇప్పుడు అది ఆయన ఆయన లాంటాడు పోకపోతే వాళ్ళకి వినరు, వాళ్ళు వాళ్ళు ఇవ్వరు కొంచెం కమాండింగ్ గా చెప్తారు. అంతే అంతే, మీరు ఇవ్వకపోతే బాగోదు, 3 డేస్ టైమో 2 డేస్ ఏదో వాళ్ళకి ఏదో టైం చెప్పారు. ఆ టైం లోపల మీరు ఇచ్చేసేయాలని చెప్పి వచ్చేసాడు. ఆ టైం కంటే ఒక రోజు ముందే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అయితే అప్పుడు ఆ టైంలో జనరల్గా మేము అనుకున్నాం అనే టాక్ వచ్చింది. నేను పాప వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఆయన ఉన్నప్పుడు అంకుల్ ఇట్లా నాన్న తీస్తే ఎట్లుంటుందంటే, ఆయన జనరల్గా అన్నాడు ఏంటంటే, నాన్న స్టోరీ ఉందమ్మా తీయడానికి, బయోపిక్ తీసేంత స్టోరీ ఉంది, కానీ అది మా లాంటి వాళ్ళని తీస్తే అది సక్సెస్ హిట్ అవ్వదు, అది ఆర్జీవి లాంటి వాళ్ళు తీయాలి అని ఆయన ఒక మాట అప్పుడు అన్నారట అండి. అందుకని మేము ఊరుకున్నాం, మాకు ఈయన ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు మూవీ డిపార్ట్మెంట్తో మనకి కనెక్షన్స్ లేవు. ఎందుకో గుణశేఖర్ గారితో కూడా మాకు ప్రొసీడ్ అవ్వ అంటే ఆయనతో కాంటాక్ట్ అవ్వాలని కూడా మాకు ఆలోచన రాలేదు. మేము సైలెంట్ అయిపోయినాము. ఇంకా ఆయనే సడన్గా వచ్చి మమ్మల్ని లేపారన్నమాట. ఇంకా ఓకే, సో మూవీ స్టోరీ నరేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? అంటే కొంత సినిమాటిక్గానైతే తీసారమ్మ, కమర్షియల్ సినిమాటిక్గా. ఎందుకు అని అంటే ఆయన అదే అన్నాడు, మరీ మనము టోటల్గా అట్లా చూపించినా కూడా జనం యాక్సెప్ట్ చేయరు, కొంత తీయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మా మ్యారేజ్ ఉంది, మా మ్యారేజ్ మేము తిరుపతిలో చేసుకున్నాము, దానికి ఒక పాట యాడ్ చేసేసి దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎంటర్టైన్మెంట్ లాగా